జల వివాదాల పరిష్కారంలో కేంద్రం తీరు హాస్యాస్పదంగా ఉందని కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూడడంలో పూర్తి విఫలమైందని రాష్ట ప్రభుత్వం ఆక్షేపించింది తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలను ట్రిబ్యునల్ కి అప్పగించాలన్న విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టిందని ఇప్పటికైనా ఆ వైఖరి విడనాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశం అభిప్రాయపడింది వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని నిరంతర ఘర్షణ మంచిది కాదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది సాగునీటి కోసం గోసపడిన తెలంగాణ ఇక ఎట్టి పరిస్థితుల్లో ఒక్క చుక్క నీరు వదులుకోరాదని ఎన్ని అవాంతరాలు ఎదురైనా పాలమూరు రంగారెడ్డి డిండి ప్రాజెక్టులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని సమావేశం తీర్మానించింది రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాల పరిష్కారం కోసం కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆగస్టు ఐదున అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిపాదించిన తరుణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు నేతలు ప్రభుత్వ సలహాదారులు ఉన్నతాధికారులు ఇంజనీర్లు విశ్రాంత ఇంజనీర్లు న్యాయ నిపుణులతో సమావేశమైన ఆయన నీటి వివాదాల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆగస్టు ఐదున జరపాలని కేంద్రం నిర్ణయించిందని అయితే ముందు నిర్ణయించిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల ఆ రోజు సమావేశం అసౌకర్యంగా ఉంటుందన్న భావన వ్యక్తమైంది స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు పూర్తయ్యాక ఆగస్టు ఇరవై తర్వాత అత్యున్నత మండలి సమావేశం ఉండేలా మరో తేదీ నిర్ణయించాలని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమావేశం సూచించింది ఇరు రాష్ట్రాల జల వివాదాల పరిష్కారంలో కేంద్ర జలశక్తి శాఖ పనితీరు హాస్యాస్పదంగా ఉందని సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నీటి వాటాల పంపిణీ సవ్యంగా జరిగేలా చూసే సంప్రదాయం ఉందని అయితే ఆ విషయంలో హస్తినా సర్కార్ పూర్తిగా విఫలమైందని పలువురు అభిప్రాయపడ్డారు రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల వివాదాలు లేని పరిస్థితుల్లో కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో నీటి పంపిణీ జరగాలని వివాదాలు ఉన్నప్పుడు పరిష్కార బాధ్యతను ట్రైబ్యునల్ కు అప్పగించాలని సూచించారు రెండు రాష్ట్రాల మధ్య ముందు నుంచి వివాదాలున్నందున విభజన చట్టం పదమూడవ సెక్షన్ ప్రకారం ట్రైబ్యునల్ కు అప్పగించాలని మొదటి నుంచి ప్రభుత్వం కోరుతోందని తెలిపారు రాష్ట ప్రభుత్వ విజ్ఞప్తిని కేంద్రం పెడచెవిన పెట్టిన తీరును సమావేశం తీవ్రంగా ఖండించింది ఆ విషయంలో కేంద్రం నిష్క్రియా త్వం ప్రదర్శిస్తోందని ఆక్షేపించి ఆ దుర్మార్గ వైఖరిని ఇకనైనా వీడాలని వ్యాఖ్యానించింది ఢిల్లీ సర్కార్ బాధిత రాహిత్యం వల్ల రెండు రాష్ట్రాలు అనవసరంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని సమావేశంలో ఆవేదన వ్యక్తమైంది రెండు రాష్ట్రాల మధ్య ఉన్న కేసులు ట్రైబ్యునల్ వివాదాలు న్యాయబద్దంగా పరిష్కారం కావాలని నిత్యం నిరంతర ఘర్షణ ఎవరికీ మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమైంది ఉమ్మడి రాష్ట్రంలో సాగునీటి రంగంలో అనేక కష్ట నష్టాలకు గురైన రాష్ట్రం ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కృష్ణా గోదావరి జిల్లాలో హక్కు కోల్పోరాదని నీటి వాటాను కాపాడుకుని తీరాలని సమావేశంలో నిర్ణయించారు ఒక్క చుక్క నీటిని వదులుకునే ప్రసక్తే లేదని అందుకోసం ఎంతటి పోరాటానికైనా రాష్ట ప్రభుత్వం సిద్దంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమైంది ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రంగా దగాపడిన మహబూబ్ నగర్ నల్గొండ రంగారెడ్డి జిల్లాలకు సాగునీరు అందించేందుకు నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేసి తీరాలని ఎన్ని అవాంతరాలు ఎదురైనా లెక్క చేయకుండా ముందుకు సాగాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది గోదావరి కృష్ణా జలాల్లో రాష్ట వాటాను సమర్దవంతంగా వినియోగించుకోవాలని అందుకోసం రాజీలేని వైఖరిని అనుసరించాలని నిర్ణయించారు ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు